డాక్టర్ గారు, ఈరోజు మా ప్రేక్షకులందరి కోసం ఏ సీక్రెట్ చెప్పబోతున్నారండి? మనకి ప్రకృతి ప్రసాదించిన రెండు ముఖ్యమైన ఆకులు ఉన్నాయి. మన ఋషులు వీటికి చాలా అగ్రస్థానం ఇచ్చారు. నెంబర్ 1 స్థానం తులసాకుకి, నెంబర్ 2 స్థానం వేపాకుకి. అసలు ఈ రెండుటి యొక్క మిశ్రమాన్ని కనుక మనం ఉపయోగించుకుంటే అది చాలా అద్భుతంగా పనికొస్తుంది. ముఖ్యంగా చుండ్రు పోగొట్టడానికి, తల్లో దురదలు పోగొట్టడానికి, తల్లో పేలుని శుద్ధి చేయటానికి చాలా బాగా పనికొస్తుంది అన్నమాట. అందుకని అన్ని వేపాకులు, అన్ని తులసాకులు తీసుకుని ఈ రెండుటిని కలిపి పేస్ట్లాగా చేసేసి, దానికి కొంచెం కొబ్బరి నూనె కలిపేసి తలకి పట్టించేసి ఒక హాఫ్ ఎన్ అవర్ 45 మినిట్స్ అయిన ఉంచవచ్చు వేప చేదుకి. ముఖ్యంగా లేకపోతే 1 అవర్ ఉంచినా నష్టం లేదండి. పేలు దోషం ఎక్కువ ఉన్న చిన్న చిన్న గుడ్లు, ఈపుల్ లాంటి తల్లు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఉంటే, అంటే వేప నూనె అయితే 1/2 గంటలో పేలు చచ్చిపోతాయి అని సైంటిఫిక్గా ఉంది, కానీ వేప ఆకు కూడా ఉందండి. అంచేత ఈ దోషం తలలో ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించి దురద పోగొట్టడానికి, తలలో ఉండే పేలుని చంపటానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగేనండి, తులసిలో ఉండే కొన్ని ఔషధ గుణాలు కూడా తలలో ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించడానికి, చాలా జుట్టు సంరక్షణ కూడా చాలా మంచిదన్నమాట. అందుకని లోపలికే వాడుతుంటాం తులసిని, బాహ్యంగా కూడా ఇట్లా వాడచ్చు అనేది కూడా మనం గ్రహించాలి. చుండ్రు అసలు ఇన్ఫెక్షన్ లాగా రాకుండా తులసి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అంచేత ఈ మిశ్రమాన్ని అట్టా పట్టించి కనుక స్నానం చేసేస్తే వారంలో 1-3 సార్లన్నా చేయండి, శుభ్రంగా పేలు పోతాయి, దురదలు పోతాయి, చుండ్రు పోతుంది, మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది అన్నమాట. చక్కగా ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి వాటిని మనం ఉపయోగించుకుంటే తేలిగ్గా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.